హాయ్ గాయ్స్, ఈరోజు మనకి మామిడికాయలు వాడుంటే మళ్ళీ మనం తోటలోకి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొన్ని బాక్స్లే ఉన్నాయి. ఇంకొన్ని బాక్స్లు అయితే వేరే తోటలో నేను ఆల్రెడీ వేసి వచ్చాను. అక్కడ వాళ్ళకి వస్తూ ఉంటారు, ఇక్కడ కూడా వస్తూ ఉంటారు, రెండు పనులు ఒకేసారి అవుతాయి కదా, అందుకని రెండు మూటలుగా డివైడ్ చేసి. ఇగో ఈ పక్కన ఉన్నాయి కదా పైన, ఇగో ఇటు నా వైపు సన్నం కాదమ్మా, లావులే ఉండే మోట్లే చూడు ఒకసారి ఎంత లావు ఉండయో. సరే నీకు నచ్చినాయి కొయ్యి, ఆ పైనే ఉండే పెద్ద. ఇంతకీ ఎవడు బాబుగా బక్కడా పెద్ద బాబు? అంత ప్రేమ ఇడంటే బాబుగా ఏదైనా ఉండి పెట్టు అంత. అదేలే, ఒక్కళ్ళే అయితే అదే బెనిఫిట్, మరి ఎట్టన్నా పెడతారు. బాబు గారిని బాగా చూసుకుంటున్నారు అయితే. ఏంటి 2 గంటల పని చేస్తా కూలి అన్నారు. చలపాతమాయ కాబట్టి చూసి వచ్చింది కూడా ఆట చలపాతమాయ. ఏ తాత నేను కోసిన కాయలు మంచి కదా, ఎవరన్నారు మంచి కాదని? కోటి రోడ్ అంట కదా, మనకి కొల్లాపూర్ వాళ్ళకి పోటీ పెట్టాలి ఈరోజు. అబ్బా యాపిల్ కాయలయ్యి కోసా మగాడు గారు నువ్వు నేను ఇంటికి తీసుకెళ్దామని అయితే ఈ 4 కాయలు కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 4 కాయలు అయితే తీసుకెళ్తున్నా. అంటే తీసుకెళ్తున్నా ఉన్నా ఏమంటారులే, కానీ కూలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తారు, వాళ్ళలాగే మనం కూడా ఈ 4 కాయలు అయితే ఇంటికి తీసుకెళ్ళడానికి మన ఈ టవర్లో కట్టుకుంటున్నాం మొత్తం. ఇంకా మనం లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం తీసుకొచ్చి 100 బాక్సులు కదా, 100 బాక్సులు లోడింగ్ అయితే ఇప్పుడు బండ్లు వేస్తున్నారు. మనం బండినేమో చిన్నగా ఎదురుకు మూవ్ చేస్తూ ఉన్నాం.
52 52 ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చోట 100 బాక్సులు లోడ్ అయ్యి ఇంకా మనకి 40 బాక్సులు ఉన్నాయి ఇక్కడ ఒక 2 కిలోమీటర్ల ఉంటది తోట అక్కడికి వెళ్ళి మిగతా 40 బాక్సులు అయితే లోడ్ చేసుకోవాలి మొత్తానికైతే మన బండి లోడ్ చేసుకున్నాం లోడ్ చేసుకొని ఈవినింగ్ మేము 6 గంటలకు అయితే బయలుదేరాము చూడండి ఇప్పుడే చీకటి పడడానికి రెడీగా ఉంది ఆ టైంలో అయితే మేము బయలుదేరి వెళ్తున్నాము ఈ పెదనంది గ్రామం దగ్గరలో ఇక్కడ ఒక రోడ్డు పక్కన గుడి అయితే ఉంది ఆ గుడిలో వెళ్ళొస్తా ఉన్నారు వన్ పార్టీ అందుకని అయితే ఇక్కడ ఆగాము గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేస్తా ఉన్నారు ఇది ఇక్కడ చిల్లకల్లు టోల్గేట్ దాటిన తర్వాత లెఫ్ట్లో మనకి ఎన్హెచ్ఏ వాళ్ళది టీ స్టాల్ ఒకటి ఉంది అక్కడ ఒక టీ తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆగాము అక్కడ టీ తాగేసి ఇంకా మేము బయలుదేరి వెళ్తాము తర్వాత ఇప్పుడు మనం చిట్యాలు వచ్చామండి చిట్యాల ఎంట్రన్స్లో పంజాబీ దాబా ఒకటి ఉంది అది ఖల్సా పంజాబీ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట పేరు అక్కడైతే 2 రోటీలు తినేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగాము మేము అంతే ఇది మన కొట్టుకున్నాము పన్నెండు అయింది టైం నిన్న మార్కెట్ సెలవన్నా నిన్న కాయలు వచ్చా ఉంటాయి కదా నిన్న పీత్ కుప్పలు అన్ని కుప్పలే ఈ లాట్లు కదా మధ్యలో ఒకరోజే తగ్గినాయి ఈ లాట్లు వేసి ఇప్పుడే మన సబ్స్క్రైబర్స్ కలిస్తే వాళ్ళతో మాట్లాడాను వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ వీడియో తీస్తున్నా బండ్ అన్లోడ్ అయ్యేది
బాయ్స్ మన బండి అయితే ఇప్పుడు అన్లోడ్ అయిపోయింది. ప్రస్తుతం మనం ఇక్కడ పక్కనే కొట్టు పక్కనే పార్కింగ్ ఉంటే ఆ పార్కింగ్లో పెట్టేసి ఇంక చేసేది ఏముందబ్బా, ఇంకా పడుకోవటమే. ఈ సీట్లు రెండు కిందకి వేసేస్తా, కిందకి వేసేసి ఇంకా బారుగా పడుకోవటమే. మనం కొంచెం హైట్ తక్కువ కదా, నాకైతే క్యాబిన్ సరిపోతుంది. కాస్త హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే క్యాబిన్ చాలదు. అలాంటి వాళ్ళు మాత్రం చేసేది ఏముంది, డోర్లు తీసేసి అండ్ ఈ సీట్లు ఉన్నాయి కదా వీటిని కింద ఫోల్డ్ చేసేసి ఇలా బోరుగా పడుకోవటమే. ఇంకా ఓకేనా, మనం మళ్ళీ ఉదయాన్నే కలుద్దాం. ఇప్పుడు టైం వచ్చి 1 గంట అయింది. 1 గంటకి పడుకొని మళ్ళీ మనం ఉదయం 6:30 అవుతుంది, ఆ టైంలో లేగుద్దాం. లేచి మళ్ళీ మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. బాయ్ అండ్ గుడ్ నైట్. ఇప్పుడే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, 3 వాళ్ళు వచ్చి మన బండికాడికి వచ్చి ఒక పావుగంట సేపు మాట్లాడి వెళ్ళారు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకన్నా మనం చెప్పా కదా మీకు, సబ్స్క్రైబర్స్తో మాట్లాడుతుంటే ఎంతో తెలియని ఫీలింగ్, చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఓకే, అదే చెప్దాం అనుకున్నాను అంతే. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. రాత్రి దోమలు కుట్టిని నన్ను అన్న ఎదురే రాల, బీభత్సంగా ఒళ్ళంతా కర్సియో పగటిపోటేమో నిద్రపట్టదు, రాత్రిపూట పడుకుందాం అంటేనేమో దోమలు. అసలు ఏందో ఈసారి ఇంత దోమలు ఏంటో నాకు అర్థం కాల. అయితే నేను ఇక్కడ వర్షం పడిందంట, అంటే మనం వచ్చింది రంజాన్ రోజు నైట్ అన్నమాట. ఈరోజు ఏంటంటే సండే, ఆదివారం, వర్షం పడింది కదా అందుకని దోమలు ఏమైనా విపరీతంగా ఉన్నాయనుకుంటా. బో బాగా కుట్టిని. ఒకసారి మన బండికి ఇంజిన్ ఆయిల్ అవన్నీ చెక్ చేసుకుందాం, ఎందుకంటే 2 రోజులకి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కొంచెం బెటర్ కదా, అందుకని. ట్యాంక్లో వాటర్ అయితే ఉన్నాయి, ఒకసారి రేడియేటర్లో వాటర్ చూసుకుందాం. దీంట్లో కూడా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు కూడా వాటర్ లెవెల్ చూడాలంటే ఇదిగోండి, ఇలా నొక్కి చూసుకోండి. ఎందుకంటే ఇలా నొక్కామనుకో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా బయటకు వస్తాయి. చూసారా వస్తున్న ఎయిర్ బబుల్స్, అది అట్లాగా ఇట్లా ఉంటే మనకి ఫుల్గా ఉన్నట్టు వాటర్. తర్వాత ఇంజిన్ ఆయిల్ చూద్దాం. ఇంజిన్ ఆయిల్ కూడా లెవెల్కి కరెక్ట్గా ఉంది కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు, ఇంక మనం వేసేయచ్చు. ఇంకా ఏమైనా కుదిరితే వాటర్ దీంట్లో యాడ్ చేసుకోండి. మనకు ఆల్రెడీ ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇంకా మనం యాడ్ చేసే పని అయితే లేదు. మనకి రేడియేటర్ వాటర్ ఇక్కడ కొంచెం లీక్ అవుతుంది, ఈ పైపు హార్డ్ అయింది అనుకుంటా. ఈసారి వెళ్ళినప్పుడు ఇది మార్పియాలి పైపు. ఈరోజు మొత్తం మార్కెట్లో మనకి 460 బండ్లు అయితే వచ్చినాయి. మన బండ్లో ఎప్పుడు కూడా ఇలాంటి బుక్ అయితే ఒకటి మెయింటైన్ చేయాలి. నేనైతే చేస్తాను, మరి మీరు చేస్తున్నారో లేదో కామెంట్స్లో చెప్పండి. ఈ బుక్ ఎందుకంటే మన బండి మెయింటెనెన్స్ ఎప్పుడు ఎక్కడ ఏం చేయించాము అనేది ప్రతిదీ నేను ఇందులో రాసుకుంటాను. ఇవి చూడండి, టైర్ ఎప్పుడు చేంజ్ చేసాము, ఎయిర్ కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ రాసుకుంటా. బ్యాటరీ వాటర్ ఒకటి యాడ్ చేశానని చెప్పేసి ఇలాగా చూడండి. అండ్ మన బండి ఖర్చు ఎంత అయింది ఏంటి అనేది కూడా మొత్తం దీంట్లో రాసుకుంటూ ఉంటాను. అండ్ ఏ రోజు మనం ఏ ట్రిప్కి వెళ్ళింది కూడా ఇలా రాసుకుంటూ ఉంటాను. అప్పుడే కదా మనకి నెలకి ఎంత వస్తుంది ఏంటి అనేది తెలిసేది. మొన్న ఒక నెలలో అయితే 43,000 వచ్చినాయి. అది ఇట్లాగ అంతా రాసుకుంటూ ఉంటే మనకి సరిపోద్ది. ఇదేంటంటే మనకి హైదరాబాద్ ట్రిప్లు ఎన్ని వచ్చినాయని, ఇంకా హైదరాబాద్ ట్రిప్లు అయితే దీంట్లో యాడ్ చేయాలి. 18 అంటే
20వ తారీఖు వచ్చాం, మళ్ళీ 20, 21 మళ్ళీ 22వ తారీఖు వస్తే వచ్చాం హెచ్ఓడి. ఈ రకంగా రాసుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడన్నా సరే సపోజ్ మనం టైమింగ్ బెల్ట్ అయి మార్చాం కదా, ఎన్ని కిలోమీటర్లు మార్చాం, ఏ రోజున మార్చాం అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. అందుకని బెటర్ ఇదైతే మెయింటైన్ చేసుకోండి. కొంచెం చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళంటే ఒక పేపర్ తీసుకొని లేకపోతే ఇలాంటి బుక్ పెట్టుకొని వేరే వాళ్ళ చేత రాయించుకోవడం బెటర్. ఎందుకంటే తొందరగా తెలుస్తుంది మనకి ఏది ఎప్పుడు మార్చాము అనేది. సపోజ్ మనం టైర్ కొన్నాం అనుకోండి, ఆ టైర్ మనకి 1000 కిలోమీటర్లు తిరిగింది అనేది కూడా ఈజీగా తెలుస్తుంది. రఫ్గా గాల్లో లెక్కలు వేస్తే అది కరెక్ట్గా రాదు, ఎందుకంటే గాల్లో లెక్కలు గాల్లోలానే ఉంటాయి. అందుకని బెటర్గా ఉంటుంది మీకు మెయింటైన్ చేసుకుంటే. హలో, మన బాక్స్లు వచ్చేసినాయి. బాక్స్లన్నీ మన బండ్లో అయితే వేసేసుకున్నాము, ఇంకా మనం బయలుదేరుతున్నాం ఇంటికి. అయితే ఈరోజు మేము తొందరగా బయలుదేరాము, 9 ఇంటికే బయలుదేరాము ఉదయము. ఎందుకంటే మా బాక్స్లో కొట్టాలే కాబట్టి అక్కడ ఉన్న మేము వేరే బాక్స్లు ఉంటే అవి వేసుకొని ఇంకా మేము బయలుదేరిపోయాం. ఇప్పుడు మనం కరెక్ట్గా కోదాడ దగ్గరికి వచ్చేసామండి. కోదాడ దగ్గరలో ఉన్నాం మనం అయితే ఇప్పుడు. ఓకే గాయ్స్, ఇంక నేను ఇంటికి వచ్చేసా. సరే ఇదే ఈరోజు వీడియో. మన కిరాయి వచ్చేసి 12,000, మొత్తంగా అప్ అండ్ డౌన్ వచ్చేసి 500-510 కిలోమీటర్లు వస్తుంది. 510 కిలోమీటర్లుగాను మన 12,000 కిరాయి ఇస్తారు. ఓకే, మరి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై బై, టాటా, సీ యూ.